అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. వీడియోలు నిన్న వీడియో చూసింటారు కదండి, నేను పెట్టిండేది యాగంటి వీడియో చూసింటారు కదా, మా పెద్దమ్మాయి వాయిస్ ఇచ్చింది. చాలా అంటే చాలా బాగా క్లియర్గా మీకు నేను యాగంటి ఎలా ఉంది అని చూపించాను. ఈ యాగంటి తర్వాత వచ్చే ప్రదేశాలన్నీ ఇవి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తానండి. ఈ నెక్స్ట్ వచ్చేసండి, యాగంటి అయిపోయిన తర్వాత యాగంటి వీడియో మీరు చూసింటారు కదా, అన్ని వివరాలు చాలా అంటే చాలా మా పెద్దమ్మ మీకు వివరించి చెప్పింది అక్కడంతా ఎలా ఉంది ఏమి అనేది. ఆ యాగంటి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది రెండో పార్ట్ అన్నమాట. దాంట్లో భాగంగానే ఇక్కడ నవాబుల కోట అండి. ఇంకా అదే దారిలోనే మేము యాగంటి చూసి వచ్చే దారిలోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయని కూడా మేము అస్సలు అనుకోలేదండి, కానీ చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ఇవన్నీ చూడడానికైతే అసలు ఊహించలేదు నేను. ప్రస్తుతానికి కేవలం యాగంటిని చూడాలి అనే ఉద్దేశంతో వెళ్ళాను, చూశాను. వస్తూ ఉంటే ఇవన్నీ కూడా నాకు కనిపించినాయండి. అక్కడి వాళ్ళని అడిగితే ఇది నవాబుల కోట అన్నారు. ఈ కోట చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, సినిమా తీసినారు కదండి, ఏం సినిమా అమ్మా అది, అరుంధతి కోట సినిమా, అరుంధతి సినిమా తీసినారు కదండి, చాలా అట్లా అనిపించింది నాకు. అది కోట చూస్తానే నవాబుల కోట అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారు, కానీ ఆ కోట చూస్తానే నాకు అరుంధతి సినిమా గుర్తుకొచ్చిందండి. ఈడ్చుకెళ్ళండి రావన్నీ అంటుంది కదా ఆమె అరుంధతి పైన నుంచి, రాణి కదా అయ్యమ్మ, నాకు అట్లా అనిపించింది. ఇదంతా చూసేందుకు సేమ్ అలానే ఉందండి, అరుంధతి కోటలానే అలానే ఉంది నవాబుల కోట అంట. కానీ అండి ఇక్కడ చూసినారా, ఎక్కడ చూసినా కిటీలకు కానీ వాకిన్లకు కానీ అంతా చెక్కలతో కొట్టేసినారు చూడండి. అంతా నేను చూపిస్తాను కదా, ఇదైతే మైన్ డోర్ అంట, తాళం వేసేసినారు. మిగతా అన్నిటికీ చూడండి, మీరే చూపిస్తారు, అన్ని చెక్కలతో కొట్టేసినారు. అంటే మనం బయట నుంచి చూసినా కూడా ఏమీ కనిపించుకోకుండా, లోపల ఉన్నటువంటి ఏం కనిపించుకోకుండా చెక్కలతో అంతా కొట్టేసినారు. మేము చుట్టూ నాలుగు వైపులా తిరిగి చూస్తాను కదా చూడండి, చెక్క వాకిల్లాగా చెక్క కొట్టేసినారు. కిటికీలో నుంచి చూస్తాను ఏమైనా కనపడుతుందా అని కొద్దిగా, అదో మీకు నేను చూపిస్తాను చూడు. లోపలంటే సేమ్ మన అరుంధతి సినిమాలో ఎలా ఉందో అలా ఉందంటండి. అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పినారు. ఇది ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే, అర్లీ మార్నింగ్ వెళ్ళినాము కదండి, ఉదయాన్నే వెళ్ళినాను. అంటే నేను ఇంటి దగ్గర 5కే బయలుదేరినానండి, 5:30 నేను ఇండ్లు వదిలేసి బయలుదేరినాను. ఎర్లీ మార్నింగ్ మనం ఉదయాన్నే ప్రయాణం చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఆ చల్లని వాతావరణము, కూల్గా ఉండేది చాలా ఇష్టం అండి ఉదయాన్నే నేను ఇలా చేయడము. అందుకని మనం అది యాగంటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేందుకు ఇంకా ఓపెన్ చేయలేదండి, ఆ కోట అనేది ఓపెన్ చేయలే. ఇంకా సరేలే అని వాళ్ళు వచ్చేందుకు 11 అట్లా అయిపోతుందంట, వాళ్ళు వచ్చి ఓపెన్ చేసే ఓపెన్ అయితే చేస్తారంట. మనలాంటి వాళ్ళు సందర్శించుకుంటారంట, దీన్ని చూసేది కూడా చూసేదానికి వస్తూ ఉంటారంట. కానీ 11కి అట్లా ఓపెన్ చేస్తారంట, మనం 10కి అట్లా వెళ్ళినాము ఇక్కడికి, ఓపెన్ చేయలే. సరేలే అని మీకు నేను బయట నుంచే ఎలా ఉంది ఏమి వాతావరణం, నాలుగు వైపులా అండి, నాలుగు వాకిన్లు, నాలుగు ద్వారాలు, ఇలా స్టెప్స్ అన్నీ మా ఇంటి ఆయన దిగుతూ ఉన్నాడు చూడు. ఇలా నాలుగు వైపులా స్టెప్స్ కూడా మంచిగా ఉన్నాయండి మనకి. చుట్టూ పొలాలు, తోటలు, అన్నీ చల్లని వాతావరణము. ఇలా కోట అంతా మీకు నేను చూపించినానండి, చాలా అంటే చాలా నాకు బాగా నచ్చినాయండి. ఇలా ఎందుకు వెళ్ళాను అంటే, నేను ఇవన్నీ చూసేదానికి ఒక మన లైఫ్లో ఒక బ్రేక్ లాంటిది అన్నమాట. మన లైఫ్ అనేది బోర్ కొట్టుకోకుండా ఒక ఎంజాయ్మెంట్ లాగా అన్నమాట. మీకంతా నేను బయట నుంచి చూపిస్తూ ఉన్నాను చూడండి, ఆ కోట ఎలా ఉంది, నవాబుల కోట అనేది చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ నేను చూసి మీతో షేర్ చేసుకుంటా అంటే కూడా, నాకు మీకు ఇవన్నీ చెప్తా అంటే కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ యాగంటి నుంచి వచ్చే దారిలోనే ఇవన్నీ కనపడినాయి, బాబా వారి గుడి కూడా అండి. ఇది ఇంకొక ఊరు, అది నవాబుల కోట ఉండేది ఒక ఊరు, ఇది ఇంకొక ఊరు అంట. అంటే వస్తూ ఉంటే ఇవన్నీ మాకు కనపడతానన్నమాట. ఈయన సాయిబాబా ఎక్కడైనా నా వెన్ను తట్టి లేపుతూ ఉంటాడండి, ఈయన ఎక్కడైనా నాకు కనపడతాడు ఈ సాయిబాబా.
ఖచ్చితంగా కనపడతాడండి. ఎక్కడో ఒక చోట నాకు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఆయన కనపడే తీరుతాడనమాట. అలాగా ఈ ఊర్లో ఈ స్వామి ఉన్నాడు, ఇంత అద్భుతంగా ఉన్నాడు అనేది నాకు అస్సలు తెలియదండి. నేను చూసిన తర్వాతనే అరే ఎంత బాగున్నాడు సాయిబాబా అని కారు దిగి చూసేందుకు అండి, ఒక 60 అడుగుల ఎత్తులో అండి, చూడండి మీకు నేను చూపిస్తాను. అక్కడ పైకి దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి వీడియో తీయడం కుదరదు అనమాట. వాళ్ళు తీయకూడదు అని అక్కడ బోర్డు వేసినారు. వాళ్ళు తీయకూడదు అని చెప్పిన తర్వాత మనం వద్దన్న పని అస్సలు చేయనండి. నేను ఎందుకు చేయాలి అందుకని మీకు నేను ఊరికే బయటంతా లొకేషన్ చూపిస్తూ ఉన్నాను. గుడి కూడా ఉందండి, ఆ విగ్రహం పక్కన 60 అడుగుల విగ్రహం పక్కన గుడి కూడా ఉంది, సాయిబాబా వారి గుడి కూడా ఉంది. ఆ విగ్రహం పక్కన మనం కింద నిలబడితే చిన్న చీమల్లాగా కనబడతా ఉంటామండి మనం, అంత పెద్దదిగా ఉందండి విగ్రహము. అయితే నేను ఈ శిరిడీలో తప్ప ఇటువంటి విగ్రహాన్ని ఇక్కడ మన సైడ్ అయితే, ఈ అనంతపురం జిల్లా సైడ్ అయితే నేను చూడలేదండి, ఇప్పుడే చూస్తాను నేను. అంత బాగా అనిపించిందండి, చూడండి నేను క్లియర్గా చూపిస్తాను మీకు. భక్తులు ఉంటారు కదండి సాయిబాబా వారి భక్తులు, చాలా అంటే చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు ఆ భక్తుల కోసమన్నా ఈ ఇలా తీయాలి వీడియో మంచిగా. నేను సాయిబాబా భక్తురాలనే కదండి, నేను వీడియో మొదలు పెడతానే సాయిబాబా దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానా అని అన్నీ తర్వాతనే నేను వీడియో తీయడం స్టార్ట్ చేస్తానండి. వీడియో మీకు వాయిస్ చెప్పడం నేను స్టార్ట్ చేస్తాను ఎక్కడైనా కానీ అనమాట. ఈయన కనపడతాడు నాకు, మీకు చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. కింద నుంచి పై వరకు చూడండి చూపిస్తూ ఉన్నాను. 60 అడుగుల ఎత్తు అంటే ఇంకా ఎక్కువే ఉందేమో, నేను అక్కడ చూసిన దాన్ని బట్టి 60 అడుగులు ఉంది అని మీకు నా అంచనా ప్రకారం చెప్తాను. అంతే, ఎంత పెద్దదిగా అండి, మనం చిన్న చీమలుగా కనబడతాం ఆ బాబా దగ్గర. చూడండి మీకు పైనుంచి ఆకాశం అందుకుంటున్నాడేమో అనుకోవాలి బాబా వారిని చూసేందుకు, మనం ఆకాశాన్ని తాకుతున్నాడేమో ఈయన. మీకు కాలు దగ్గర ఒకటి నల్లగా రంధ్రంలా కనపడుతుంది చూడండి సాయిబాబా వారికి, కనపడుతుంది అండి మీకు, కనపడుతుంది అని అనుకుంటున్నాను. అది వచ్చేసి తేనెపట్టండి, ఎంత పెద్దగా ఉందండి అది, మీకు చిన్న కనపడుతుంది కానీ ఎంత పెద్దగా ఉందని క్లియర్గా నేను మళ్ళీ ఇంకొకసారి చూసినా అరే ఏంది అది రంధ్రమా ఏంది అని, కానీ కాదు అది తేనెపట్టండి. ఇంతలో పెద్ద పెద్ద బేరీగలు అంట అండి అవి ఉన్నాయి. మనం ఒక రాయి పిసినామనుకో ఇలా వల్ల అయిపోతామండి అందరము. ఇలా సాయిబాబా వారు కూడా మాకు దారిలో కనిపించినాడు. యాగంటి వెళ్ళినాము, యాగంటి చూసినాము, యాగంటి విశేషాలన్నీ మీకు మీతో షేర్ చేసుకున్నాము. తర్వాత ఇవి నేను దారిలో వచ్చేటివన్నీ మీకు నేను షేర్ చేసి మీకు చెప్తా ఉన్నాను. ఈ విగ్రహం చూసాను కండి, నాకు ఒక్కసారిగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఉదయాన్నే 10:00 అయిందని చెప్తే కదండి ఆ టైం వచ్చేసి, ఉదయాన్నే ఇలా స్వామిని దర్శించుకునేందుకు నాకు ఎక్కడికి వెళ్ళినా అండి నా ఈ పనే ఉంటాడేమో సాయిబాబా అన్నంతగా నాకు హ్యాపీ అనిపిస్తుందండి. ఆయన ఎక్కడైనా కనీసం పటమన్నా కనబడుతుంది, నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏకంగా నాకు ఇంత పెద్ద విగ్రహమే కనబడేందుకు అయ్యో కళ్ళలో నీళ్ళే వచ్చేసినాయి. బాబా ఇక్కడ ఉన్నావా సాయినాథ, సాయినాథ మహాప్రభు అని వేడుకొని నన్ను దీవించయ్యా, నా వీడియో చూసేటోళ్ళకి నన్ను సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళకి అందరికీ మంచిగా ఉండాలని దీవించయ్యా అని మరోసారి వేడుకున్నాను. అందరూ బాగుండాలి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ బాగుండాలి ఆయనను మనస్ఫూర్తిగా ప్రార్థించినానండి నేను. మళ్ళా సాయిబాబా వారిని మీ నేను అక్కడ నిలబడుకొని మీకు క్లియర్గా నేను చూపిస్తాను చూడండి అంత ఎలా ఉంది అని. ఇప్పుడు విగ్రహం అయిపోయిన తర్వాత విగ్రహం అక్కడికి అట్లా ఒక 30 అడుగులు అట్లా దూరం ఉంటుందండి. ఇంకా పక్కన గుడి, ఆయన గుడి బాబావారి గుడి అనమాట. కానీ ఒక విలేజ్లో ఇటువంటి గుడి ఉంది అంటేనే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి నాకైతే. సిటీలలో కూడా ఉండదు కదా ఇంత మంచిగా, ఏ దాత కట్టించినాడో ఎవరు కట్టించినారో, అమ్మ కడుపు చల్లగా అయ్య కడుపు చల్లగా ఉండాలని నాకు అలా అనిపించిందండి. అందుకు అలా అంటాను నేను, నాకు హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నేను గుళ్ళకి ఎంటర్ అవుతానండి. బయటంతా మీకు నేను చూపించినాను ఎలా ఉంది ఏమి బాబావారి గుడి అనేది, తర్వాత నవాబుల కోట లేదా అరుంధతి కోట. నవాబుల కోట చూసేందుకు నాకు అరుంధతి సినిమా గుర్తుకొచ్చి ఒక డైలాగ్ కూడా చెప్తే కదండి ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది అనమాట. అదంతా అయిపోయి అది నవాబుల కోట బయట ఈ స్వామివారిదంతా లొకేషన్ అంతా మీకు చూపించి నేను ఇప్పుడు గుళ్ళేకి ఎంటర్ అయిపోతూ ఉన్నానండి. మా చిన్నమ్మాయి ఆమెకు కాళ్ళు నొప్పిస్తానా అంట, ఒకసారి కుచ్చేయింది ఇంకా నాకు నీళ్లు కావాలి తాగేకి అని చెప్పేసి
అవి ఇంకా మనకి కారులో దూరంగా ఉన్నాయి కదా, మళ్ళా తెచ్చుకొని దాదాములేమ్మ ప్రస్తుతానికి స్వామిని చూసొద్దాంప లోపలికి పోయి అని చెప్పి లోపలికి తీసుకొని పోతాడాను. కొంచెము ఇంకా టిఫిన్ అందంకా ఏం తినలే కదండి, కనీసం నోట్లో మంచినీళ్ళు కూడా పోసుకోలేదండి. ఎందుకంటే అర్లీ మార్నింగ్ వెళ్ళేసినాం కదా, ఇంకా తినడానికి ఎక్కడ టైం కుదరలేదు అనుకోండి, మాకు యాగంటు చూసేవాళ్ళకి కడుపు నిండిపోయింది అనుకోండి, అక్కడ స్వామిని అంతా చూసేవాళ్ళకే ఇంకా సర్లే ఎక్కడైనా మంచి చోట ఉంటే తిందాంలేమ్మా అని చెప్తా ఉన్నాను ఆ అమ్మాయికి. సరే అమ్మా లోపలికి పోదాంపా అని చెప్పి లోపలంతా మీకు నేను చూపిస్తాను చూడండి. ఒక రౌండ్ వేసినాను అంతా ఎలా ఉంది ఏమి అనేది, ఎందుకంటే అక్కడ తీయొచ్చునో లేదో మనకి తెలియదు కదా, ఎవరు లేరు కూడా ఎందుకంటే ఎర్లీ మార్నింగే. కానీ బాబా వారిని చూసే వాళ్ళకు మీకు చూపించాలి అనే ఉద్దేశంతో అంత అలా ఒక రౌండ్ వేసేసినాను. అక్కడ ఏదైనా చందా అట్లా ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఇవ్వండి అని చెప్పేసి పేపర్లో రాసి మనం ఎంత ఇస్తాండము ఏమి అనేది అక్కడ వాళ్ళు పేపరు పెన్ను పెట్టినారండి. అక్కడ మనం ఎంత ఇవ్వాలని రాసేసి ఇంకా ఆయనకి ఇచ్చేసి ఇలా మళ్ళా బయటకు కూడా వచ్చేసి ఇంకా సాయిబాబా గుడి అయిపోయిన తర్వాత మరీ వస్తూ ఉన్నానండి. దారిలోనే మళ్ళీ నాకు ఇంకొకటి కనిపించింది, ఇంకటికి సాయిబాబా గుడి అయిపోయిందండి. సాయిబాబా గుడి అయిపోదని ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క ఇదిగా ఉందండి, అక్కడ మంచిగా ఉందండి. యాగంట అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా అక్కడ దగ్గరలో ఉంటే కంపల్సరిగా దర్శించుకోండి, దర్శించుకున్న వాళ్ళైతే చాలా హ్యాపీ, దర్శించుకున్న వాళ్ళైతే ఇంకా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఒక గుడి అండి. ఇది ఏది ఏం గుడి అంటే బ్రహ్మంగారు తపస్సు చేసిన గుడి అంట అండి, వాళ్ళే చెప్తానారనమాట ఏది ఇక్కడ గుడి ఉంది అని. నేను దిగి ఆపి చూసినా అనమాట, చూస్తే ఇది బ్రహ్మంగారు తపస్సు చేసిన ప్రదేశం అంట అండి. ఇదంతా చూస్తే అంత చాలా బాగుందండి గుడి కూడా, అంత ఒరాలుగా మీకు నేను గుడి అంతా కూడా పెద్దదిగా బాగా ఉంది అంత చూపిస్తాను చూడండి. బ్రహ్మంగారు తపస్సు చేసినది, ఆయన తపస్సు కూర్చేయండి అంటే ఒక దంపతులు అక్కడికి వచ్చినారంట అండి. ఎవరయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఏం కావాలి నీకని బ్రహ్మంగారిని అడిగితే ఏం పేరు నీకే అని అడిగితే అయ్యో నాకు ఇంకా పేరు ఎవరు పెట్టలేదమ్మా ఇక్కడ ఊరికే కూర్చుండా అని ఆయన బ్రహ్మంగారు అన్నా అంటే ఆ బ్రహ్మంగారు అని పేరు పెట్టినది కూడా ఆ దంపతులే అంట అండి. ఇలా అని అక్కడ ఉన్నవాళ్ళు ఈ బోర్డులో ఉండింది నేను చదివి మీకు నేను చెప్తా ఉన్నానండి, బ్రహ్మంగారు తపస్సు చేసిన ప్రదేశం ఇది అని. ప్రస్తుతానికైతే మేము పోయినప్పుడు తాళం వేశారండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసుకు ఇక్కడికి వచ్చేయాలకి బాబా గుడి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేకి 11 అయిపోయిందండి టైము, 11 అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇంకా తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారనమాట. ఇంకా సరే అని నేను బయట ఊరికే చూపిస్తూ ఉన్నాను మీకు అంతా గుడి అంతా ఎలా ఉంది ఏమి అనేదంతా అండి. చాలా బాగుందని మీకు నేను చూపిస్తానండి గుడి, మరీ ప్రత్యేకంగా ఇవన్నీ మాకెందుకు ఏమీ అనుకోద్దండి, మీరు దర్శించుకోండి మంచిగా ఉంటుంది అని చూపిస్తాను. బ్రహ్మంగారు చెప్పినటువంటి మనకి అక్షరాల నిజమైనాయి కదండి, బ్రహ్మంగారు ఏది చెప్తే అది. యాగంటిలో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు నేను మీతో షేర్ చేసుకున్నాను, ఎందుకంటే అక్కడ నంది ఉన్నాడు కదండి, 20 సంవత్సరాలకు ఒకసారి ఆయన ఒక అంగుళం పెరుగుతాడంట కదా, కొన్ని సంవత్సరాలకు అక్కడ బ్రహ్మంగారు చెప్పినది నేను చెప్తా ఉన్నాను అనమాట. అది లేచి రంకేసినప్పుడు అమ్మ అని కలియుగం అంతం అయిపోతుందని బ్రహ్మంగారు చెప్పినారు కదండి, అలా ఆ బ్రహ్మంగారు ఇక్కడ తపస్సు చేసినారంట అండి. చూడండి ఇక్కడ శివుడు పంచముఖ ఆంజనేయ స్వామి అని అంటాం కదా, ఇక్కడ పంచముఖ శివయ్య అండి, 4 ముఖాలతో ఉన్నాడనమాట, వెరైటీగా ఉన్నాడండి శివయ్య మటుకు, వెరైటీగా ఉన్నాడు. అందుకే మీకు నేను మరీ ఇట్లా రౌండ్ ఆఫ్గా చూపిస్తాను, 4 తలలతో ఉన్నాడు శివయ్య. ఇలా శివయ్య బ్రహ్మంగారు తపస్సు చేసిన గుడిలోనే ఇలా పంచముఖ శివయ్యలాగా 4 తలతోనే ఉన్నాడు చిన్న నందీశ్వరుడు. ఇలా ఇది ఒక గుడి అనమాట. ఆ గుడి అయిపోయిన తర్వాత ఇవి ఒక గుడి, ఇలా అన్నీ కనపడతా ఉన్నాయండి నాకు. ఈ గుళ్ళన్నీ చూపిస్తా వస్తాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మనకి ఇంత దగ్గరలోన ఇంత మంచిగా ఉన్నాయా గుళ్ళన్నీ అని అనిపించింది నాకు. అంటే ఎందుకు అండి అవి డెవలప్ కాలేకపోయినాయి అనుకుంటాను నేను, యాగంటి కానీ ఇంకోటి కానీ డెవలప్ కాలేదు గుళ్ళన్నీ. యాగంటి ఎలా ఉందండి, ఎంత అసలు చూసేనే ఎక్కడ ఎటు చూసినా పచ్చని వాతావరణము, నీళ్ల ప్రాంతము, కొండ ప్రాంతము, ఎంత ఎడ్జస్ట్మెంట్గా ఉంటుందండి మనం అక్కడ ఉంటే కూడా, అంత హ్యాపీగా ఉంది. ఎందుకో డెవలప్ కాలేదే అని అనుకున్నాను ఆ మనసులో నేను.
నా మనసులో ఉండింది చెప్తాను. ఎందుకు స్వామి ఇన్ని రోజులైనా అండి, ఎప్పుడో వెళ్ళినానండి నేను, ఆ తర్వాత ఎప్పుడు ఇంకా వెళ్ళలేదన్నమాట. పేరు వినడమే కానీ యాగంటి అనేది ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు అట్లా వెళ్ళాలి అనిపించింది. అదే చెప్తాను కదా మా నాకల్లా, నా లైఫ్లో ఒక చిన్న బ్రేక్ లాగా అంటే అండి, ఎక్కడికైనా ఇట్లా యాత్రలోకి వెళితే నా కుటుంబం అంతా వెళ్ళాలి అనేది నాకు ఒక ఇది అండి. నేను ఒక్కదాన్నే పోయి చూసి రావడం అంటే నాకు పెద్దగా అంతగా నచ్చదు అనమాట. పిల్లల్ని మా ఇంటి ఆయనని తీసుకొని వెళితే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలా దేవస్థానాలు యాత్రలు అనమాట, ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఏదో ఒక యాత్ర చేయాలి అనేది నా రూల్ అనమాట. ఏదో ఒక యాత్ర చేస్తే మనకి మంచి జరుగుతుంది, మంచిగా ఉంటాము, బాగుంటాము అనేది నా నమ్మకం అనమాట. అందుకు పిల్లలతో సహా ఇట్లా యాటి యాత్రలు వాళ్ళు చూసినట్లుంటుంది, మనం చూసినట్లుంటుంది, అందరూ కుటుంబం అంతా చూసి దేవుణ్ణి దర్శించుకున్నట్లుంటుంది అనేది నా ఇదే అనమాట. ఇన్నాళ్ళకు అందరం పిల్లలు మేము అందరం కలిసినాము కాబట్టి ఎట్లా తిరిగి ఏదో ఒక యాత్ర చూడాలి, వీళ్ళకి చూపించాలి పిల్లలకి అనే ఉద్దేశంతో అనుకోకుండా ప్రయాణం అయిపోయినానండి యాగంటికి. అనుకోకుండా ప్రయాణం అయిపోయి అన్ని యాగంటి తర్వాత ఇవన్నీ ఉన్నాయన్న సంగతి నాకు అప్పుడే తెలిసిందండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతానండి. ఇందాక బీగం వేసింది కదా, బ్రహ్మంగారు తపస్సు చేసిన గుడి. ఇప్పుడు ఆయన వచ్చేసి పూజారి గారు తాళం తీస్తానమ్మా లోపల కూడా చూస్తారండి అని చెప్పేసి, పూజారిది అక్కడే పక్కనే ఉన్నాడంట ఇల్లు. ఆయన నేను చూస్తూ ఉంటే నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చినారులేండి, ఇంకా అంతా చాలామంది ఉన్నారు కదా లోపల కూడా చూస్తారండి అని తాళం తీసేసి లోపలికి వెళ్ళండి అని చెప్పింటే, మీకు లోపల ఇప్పుడు చూపిస్తానండి. ఏమండి ఇది గుడి వచ్చేసి లోపలికి అండి, చూపిస్తే కదా మీకు ఎంట్రెన్స్లోనే భూమి లోపలండి, భూమిలో అనమాట. అంత భూమిలోనే ఇలా గ్రానైట్ వేసి నీట్గా అండి, మనం పాలు పోసి పాలు ఎత్తుకున్నంతగా నీట్గా నేను చూపిస్తాను చూడండి వీడియోలలోన, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది గుడి అంతా. బాగా గ్రానైట్తో తయారు చేసినారు గుడి అంతా. ఇలా నాలుగు వైపులా ఇలా ఉందండి, నాలుగు వైపులా నాలుగు వాకిళ్ళతోన ఉంది. లోపల వచ్చేసి ఇంకా వాళ్ళే భార్యాభర్తలు సమాధి అయిన అది లోపల ఉందన్నమాట. అది చూపిస్తాను మీకు నేను. తర్వాత స్వామివారు కూడా ఉన్నారు, ఆయన చూపిస్తానని మీకు అంతా. ఇంకా చాలామంది ఉన్నారంట కదా వాళ్ళు మేమంతా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు వచ్చినారు, ఇంకా వాళ్ళు నేను అంతా కలిపి లోపలంతా ఇంకా వీడు తీసుకుండమ్మా అని చెప్పిందంటే, స్వామి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తీసేటప్పుడు వాళ్ళని అడగలండి మనం, నేను వీడియో తీయొచ్చా ఇక్కడ తీయకూడదా అని అడిగిన తర్వాతే ఎక్కడైనా కానీ ఒక ఫంక్షన్లో అయినా కానీ పెళ్ళిలో అయినా కానీ ఎక్కడైనా కానీ గుళ్ళో అయినా కానీ ఫస్ట్ వాళ్ళకి అడుగుతా అండి, నేను వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను. ఏమండి ఇక్కడ వీడియో తీయొచ్చునా తీయకూడదా అని, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో మనకి తెలియదు కదా. అందుకు నేను వాళ్ళని ఒక మాట అడుగుతా అనమాట, ఏమండి ఇక్కడ వీడియో తీయొచ్చునా అని అంటే లక్షణంగా తీసుకోండమ్మా ఏముంది లేదే అని వాళ్ళు చెప్పిన తర్వాతనే మళ్ళా నేను లోపలికి వచ్చి ఇలా వీడియో ఒకటి రెండు సార్లు బట్టి నేను మా ఇంటి లోపలికి వెళ్ళి అంతా వీడియో అంతా చూసి మీకు నేను చూపిస్తాను. చూడండి లోపల స్వామివారు కూడా ఉన్నారు, స్వామిని అంతా చూపిస్తాను. ఈ బ్రహ్మంగారు ఇక్కడ తపస్సు చేసినాడండి, ఇక్కడే ఆయనకు బ్రహ్మంగారు అని పేరు వచ్చినది కూడా ఈ ప్రదేశంలోనే అనమాట. ఈ ఊళ్ళోనే ఈ విలేజ్లోనే ఆయనకు బ్రహ్మంగారు అంత క్లియర్గా స్వామిని చూపిస్తాను చూడండి. ఈయన కూడా శివయ్య ఆకారంలోనే ఉన్నాడండి. ఇలా ఇంకా స్వామివారిని కూడా చూపిస్తే కదా, ఇంకా గుడి అంతా కూడా మంచిగా ఓరాల్గా మన పాలు పోసి పాలు ఎత్తుకుందామన్నంతగా గుడి క్లియర్గా నీట్గా అట్లా ఉందండి. మీకు అంత మీకు ద్వారం కూడా చూపిస్తాను చూడండి, అంత లక్ష్మీదేవులతో నాగపడిగలతో లక్ష్మీదేవి ఇలా అంతా అది లోపలికి పోయేది స్వామి గడప అనమాట. ఇదంతా చుట్టూగా బ్రహ్మంగారిది ఆయన తపస్సు చేసిన గుడి ఇదంతా అనమాట. చాలా బాగా కట్టినారండి. పల్లె అయినా కూడా విలేజ్ అయినా కూడా మంచిగా గుళ్ళన్నీ చాలా బాగున్నాయండి. అక్కడ ఇంకా యాగంట అయిపోయిన తర్వాత ఈ గుళ్ళన్నీ ఒకటి నేను చూసి మీకు చూపించడం అనేది హ్యాపీనే కదండి. అందుకే చూసినాను మిమ్మల్ని, నేను దర్శించుకున్నాను మా నా, నేను ఎక్కడికి వెళ్ళినా స్వామిని మొక్కుకుంటానండి. ఇంతే అండి వీడియో అండి, బాయ్ అండి.